గంగమ్మ తెలుసా మీకు? అంటే మీరందరూ పాస్ట్ ఉన్నారు అసలే శేర్లింగం పల్లెల్లో, మీకు గంగమ్మ తెలుసో లేదో. మేమంటే ఊరోళ్ళం, మీరంటే హైదరాబాద్ వాళ్ళు. కానీ గంగమ్మని కలిసిన, గంగమ్మని కలిసి నేను ఇద్దరం కలిసి కొద్దిసేపు మాట్లాడుకున్నాం. గంగమ్మ నేను గంగమ్మని అడిగిన, మొన్ననే దుబాయ్ పోయి వచ్చింది గంగమ్మ. ఏమి గంగమ్మ మరి దుబాయ్ ఎట్లుంది అన్న? ఏమున్నది బిడ్డ, మన హైదరాబాద్ లెక్కనే ఉన్నది అన్న. అంటే ఇవాళ ఒక రజనీకాంత్ వచ్చి న్యూయార్క్ అంటాడు, లయా వచ్చి లాస్ ఏంజలీస్, శాన్ ఫ్రాన్సిస్కో ఒకటే మంచిగా ఉందంటది, గంగమ్మ వచ్చి దుబాయ్ లెక్కనే ఉన్నది హైదరాబాద్ అంటది. కానీ ఇక్కడుండే ప్రతిపక్ష సన్నాసులకు మాత్రం అర్థమవుతలేదు, వాళ్ళకు మాత్రం కలవడతలేదు. వాళ్ళ గమ్మత్ ఏంటంటే, నేను మొన్న గాంధీనతో నదే చెప్పిన గమ్మత్ ఏంటంటే, మన మీద పోటీ చేసిన వాళ్ళ ఆస్తులు కూడా పెరిగినాయి, మనం చేయబట్టి వాళ్ళ సంపద కూడా పెరిగింది. ఇలా మన పార్టీలకు వెళ్ళి జంపాయి కూకట్పల్లిలో కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేస్తున్న ఆయన సంపద కూడా పెరిగింది. అందరి సంపద పెరిగింది, అందరం ప్రశాంతంగా ఉన్నాం. కానీ మళ్ళా మన మీదనే ఆ సంపదనే మన మీద పెట్టి మననే ఓడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే మనం చెప్పాలి, మన అన్నలకు తమ్ముళ్ళకు చెప్పాలి. కొంతమంది అంటున్నారు అక్కడ ఇక్కడ, మీకు రెండు ఛాన్సులు ఇచ్చినాం కదా, వేరే వాళ్ళకు ఛాన్స్ ఇస్తే ఏంది, వేరే వాళ్ళకు ఛాన్స్ ఇస్తే ఏంది అంటే, ఇప్పుడు మనకి ఎప్పుడన్నా ఏదన్నా జబ్బు పడ్డం అనుకో, జ్వరం వచ్చిందనుకో, తెలిసిన డాక్టర్కి అడిగిపోతాం, తెలిసిన డాక్టర్కి అడిగిపోతాం. ఒకసారి జ్వరం వచ్చిన ఆయనకు అడిగిపోతాం, రెండోసారి జ్వరం వచ్చిన ఆయనకు అడిగే పోతాం. ఎందుకంటే హస్తవాసి బాగుంటే ఆ డాక్టర్ మందులు ఇస్తే రోగం నయమైతే ఆడికే పోతాం. మూడోసారి జ్వరం వచ్చిందనుకో, ఊకే ఆయన దగ్గరికి ఎందుకు, ఇంకో దగ్గరికి పోతామా? మంచి డాక్టర్ ఉండగా ఇంకో డాక్టర్ ఎందుకు? ఇంత మంచిగా బ్రహ్మాండంగా ఆయన ఇచ్చే మందులన్నీ కూడా మన రోగాలను నయం చేస్తుంటే కొత్త డాక్టర్ దగ్గర పోయి ఎందుకు మనం పిచ్చి పనులు చేయాలా? కూర్చున్న కొమ్మనే నరుక్కునే మూర్ఖులు కొంతమంది ఉంటారు, కూర్చున్న చెట్టునే నరుక్కునే మూర్ఖులు కొంతమంది ఉంటారు. ఇవాళ ఇంత చక్కగా ఉన్న హైదరాబాద్లో కొంతమందికి కొన్ని విషయాలు అర్థం కావట్లేదు. కరెంటు మంచిగా అయింది, మంచినీళ్ళ సౌలత్ మంచిగా అయింది, మన పార్కులు మన చెరువులు మంచిగా అవుతున్నాయి. మీ దుర్గం చెరువు, మల్కం చెరువు, మీ అంబీర్ చెరువు, ఒక్కొక్కటిగా అన్ని మంచిగా చేసుకుంటూ వస్తున్నాం. ఇక పిండి కొద్ది రొట్టె ఎట్లెట్లెళ్తే గట్లట్లా చేసుకుంటూ వస్తున్నాం మెల్లమెల్లగా. అదేవిధంగా మీ రోడ్లు బాగా అవుతున్నాయి, ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, కొత్తగా బ్రహ్మాండమైన ఐటీ కంపెనీలు, ఇవన్నీ మీ కళ్ళ ముంగటనే కనబడతా ఉన్నాయి. కానీ కొంతమంది కొన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఎన్ని రోజులు వీళ్ళనే చూస్తాం, మీకు గాంధీ గారు పాత పడిపోయిండు, కేటీఆర్ పాత పడిపోయిండు, కేసీఆర్ పాత పడిపోయిండు, కొత్తగా ఏమైనా చూద్దామా అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ దేశంలో కొత్త ఒక వింత, పాత ఒక రోత, అక్కడేందో ఉన్నది అనుకొని పోతే ఏమవుతుందో కూడా మీకు చెప్పాలి. ఇప్పటిదాకా చేసింది చెప్పాలి, ఇప్పటిదాకా చేసింది ఇగో ఇది మా అభివృద్ధి నివేదిక అని చెప్పాలి. రేపేం చేస్తారు మీరు అంటే అది చెప్పాలి. మనం రాకపోతే ఏమవుతుందో కూడా చెప్పాలి. ఏం చెప్పాలి? మనం రాకపోతే ఏమవుతుంది అంటే, ఇవాళ మీరు చూస్తున్నారు మన మీద పోటీకి ఇక్కడ నాయకులు సరిపోవడం లేదు. ఇక్కడ ఉండే నాయకులు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, వాళ్ళ వల్ల అయితలేదు కేసీఆర్ గారిని తట్టుకోవడం. అందుకే కేసీఆర్ గారి మీద దాడి కోసం ఇవాళ దేశంలో ఉండే పెద్ద పెద్ద నాయకులందరూ ఒకటైతా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, 15-16 మంది ముఖ్యమంత్రులు, 15-16 మంది కేంద్ర మంత్రులు, సామంతులు, వాళ్ళందరేమో మూట కట్టుకొని ముఠాలాగా వాళ్ళు వస్తున్నారు. ఇంకొక వైపు కాంగ్రెస్ వాళ్ళు, మల్లికార్జున్ ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఇంకా చాలామంది కర్ణాటక నాయకులు, వాళ్ళందరూ కూడా వచ్చి మన మీద పడతా ఉన్నారు. ఇవాళ ఒక్కసారి ఒక్క మాట మీరు ఆలోచించండి, ఒక్క కేసీఆర్ గారిని కొట్టడానికి, ఆయన పాపం 52-53 కిలోలు ఉంటాడు కేసీఆర్ గారు, బక్కగుంటాడు, నేనన్నా కొద్దిగా దొడ్డుగున్నా, ఆయన పాపం 52-53 కిలోల మనిషి గాయనని కొట్టేతందుకు ఇంతమంది షేర్లు, బబ్బర్ షేర్లు, తీసుమార్ ఖాన్లు అందరు బయలుదేరి వస్తున్నారు. అందుకే నేను ఎప్పుడు చెప్పేది, సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది. ఇవాళ మనము పొత్తులు ఎవరితోనూ పెట్టుకోలేదు, మనం పొత్తులు ఎవరితోనూ పెట్టుకోలేదు, మనం పొత్తు ప్రజలతో పెట్టుకున్నాం. 2014లో ఒంటరిగానే పోయినాం, 18లో ఒంటరిగానే పోయినాం, ఇవాళ కూడా మీ మీద భారం వేసి, ప్రజల మీద భారం వేసి, దేవుడికి మొక్కి మళ్ళీ ఒంటరిగానే బయలుదేరుతున్నాం. తప్పకుండా శేర్లింగం పల్లిలో గులాబీ జెండా మళ్ళీ ఎగరవేద్దాం. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, ఇవాళ ప్రజలకు ఈ విషయం కూడా చెప్పాలి.
వాళ్ళ మనం ఒక మాట గట్టిగా మీరందరూ మనసుకి ఎక్కించుకోవాలి. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలన్నది ఎవరు తెలుసాలే? తెలంగాణ ప్రజలు తెలుసాలనా లేకపోతే నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ తెలుసాలనా ఆలోచించండి. తెలంగాణ ప్రజలు తెలుసాలి అంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని ధైర్యంగా చెప్తున్నాం. రేపటి రోజున మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అవుతాడని ధైర్యంగా చెప్తున్నాం. ఈ ధైర్యం కాంగ్రెస్ లోనో బీజేపీలోనో ఎవరికన్నా ఉందా? ఎవరు కేసీఆర్కి పోటీ అంటే చెప్పే పరిస్థితి ఉందా? కాంగ్రెస్లో ఇప్పటికే 11 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. నిన్నయాల పాపం పెద్ద ఆయన జానారెడ్డి గారికి కూడా కొత్త సోకు పుట్టింది. ఆయన కూడా అంటున్నాడు పదవులు నన్నే వెతుక్కుంటూ వస్తాయంటున్నాడు. రేవంత్ రెడ్డి గారేమో కొత్తగా లాల్చి జుబ్బా కుట్టించుకున్నాడు. ఆయన పాపం బట్టి విక్రమార్క గారు మంచి జరి అంచు ధోతి కుట్టించుకున్నాడు. ఇంకొక ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గడ్డానికి కొత్తగా రంగులేసుకుంటున్నాడు. అయిపోయింది 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 ఇంకా మేము గెలిచిపోయినాం అని చెప్పి ఎక్కడోళ్ళక్కడ తయారైతా ఉన్నారు. జానారెడ్డి గారిని చూస్తే నాకు చిన్న ముచ్చట గుర్తొచ్చింది. ఇప్పుడు మన కాలనీలో మన బస్తీలో ఉండే కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు, పెద్ద వయసులో ఉన్న వాళ్ళు, ముసలోళ్ళు. ఏం తాత పెళ్లి చేసుకుంటావా తాత అంటే ఏమంటాడు ఆయన? పెళ్లి చేసుకోను అన్నాడు, నాకేవడు పిల్లనిస్తాడరా అంటాడు. జానారెడ్డి సాబ్ కథ కూడా గట్లే ఉంది. ఆయన అన్నట పోటీ చేయడట కానీ ముఖ్యమంత్రి అవుతాడు. నన్ను పదవులు వెతుక్కుంటూ వస్తాయి, అక్కడ సీఎం కుర్చీ ఏం ఖాళీ లేదు, మా నాయకుడు కేసీఆర్ ఉన్నాడు ఆయననే ఉంటాడు అనే మాట గట్టిగా మనందరం కూడా చెప్పాలా? ఎందుకంటే ఈ మనకి పక్క రాష్ట్రం నాయకులు దాడి అయింది నాకు అర్థం కాదు. ఓ డీకే శివకుమారు, ఇంకెవడో పీకే సిద్ధరామయ్య, వీళ్ళందరూ అవసరమా మనకి? మన నాయకుడు మనకుండంగా వీళ్ళందరూ ఎందుకు బయట వాళ్ళు? ఎట్లుందంటే వెనకటికి ఒక ఇంట్లో ఒక భార్య భర్త పాపం ఇద్దరు దినవంత కష్టపడి పనిచేసేటోళ్ళు, దినవంత కష్టం చేసి సాయంత్రం 7, 7:30 వచ్చి ఇంటికి వచ్చి బువ్వ తింటున్నారు. బువ్వ తింటుంటే ఆ పైన చెత్త మీదకి వెళ్ళి కింద ధన్వంతరి తేలు పడ్డది. పడే వరకు భార్య ఆగమాగమైంది, అయ్యో తేలు 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 పడ్డదని చెప్పి లొల్లి పెడుతుంది. లొల్లి పెడుతుంటే భర్త లేచి బయట కురుకుతుండంట. అరే ఏడుకోతున్నావా నువ్వు అంటే బయట మొగోళ్ళు ఉన్నారు తీసుకొస్తాను ఉరికిండు. వీళ్ళు అవసరమా మనకి సన్నాసులు? బెంగళూరుకి వెళ్ళి వచ్చే బెంగళూరుకి వెళ్ళి బయట వాళ్ళని పట్టుకొచ్చేటోళ్ళు, గుజరాత్కి వెళ్ళి తెచ్చుకున్నటోళ్ళు, ఇక్కడ ఉండే సమస్యలు పరిష్కారం చేయలేని దద్దమ్మలు, బీ ఫార్ముల కోసం ఢిల్లీకి పోయేటోళ్ళు, టికెట్ల కోసం ఢిల్లీ ఫ్లైట్ ఎక్కే ఫ్లైటు దిగే ఫ్లైట్ అన్నట్టు అక్కడ తిరిగే దద్దమ్మలు మనకేం న్యాయం చేస్తారో ఆలోచించండి. ఇవాళ కేసీఆర్ గారు మళ్ళీ గెలిస్తే ఏం చేస్తారంటే ఇన్ని కార్యక్రమాలు చెప్తా ఉన్నాం. మరి రేపటి రోజున కాంగ్రెస్ ఓడో బీజేపీడో నిర్ణయం తీసుకోవాలంటే ఆ నిర్ణయాధికారం వాళ్ళకు ఉంటుందా? రాహుల్ గాంధీ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. మోడీ గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో. గాళ్ళతోనే అవుతుందా? వాళ్ళకంత సినిమా ఉందా? అట్లాంటి సన్నాసులను మళ్ళీ ఒక్కసారి నెత్తిన పెట్టుకొని మళ్ళీ ఆగమైదామా ఆలోచించమని చెప్పాలి. ఎవరు పడితే వాళ్ళు నడిపితే అన్నీ బాగైపోతాయని అనుకుంటే తప్పు. ఇవాళ వాస్తవం ఏంది? 65 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కరెంటు సమస్యను పరిష్కారం చేయలేకపోయింది. 65 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని మంచినీళ్ళు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయింది. 65 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని, పరిశ్రమల్ని అన్నిటినీ ఛిద్రం చేసింది, నాశనం చేసింది. 65 ఏళ్ళు వాళ్ళ పదవులు తప్ప ఎన్నడూ కూడా వాళ్ళు ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకే ఈ 9.5 ఏళ్లలో మనం చేసిన పనిని చెప్పడంతో పాటు దబ్బన తప్పిదారి వాళ్ళ కోటేస్తే ఏం జరుగుతుందో కూడా చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. కొద్దిగా ఆదమరిస్తే, కొద్దిగా ఏమవుతుందిలే అనుకుంటే మొదటికే మోసం వస్తుందనే మాట కూడా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఈరోజు ఇక్కడ ఉండే మా ఆడబిడ్డల్ని కూడా నేను కోరుతా ఉన్నా. ఒక్కసారి ఆలోచించండి, ఏ తల్లి తండ్రి అయినా ఏం కోరుకుంటారు? మా పిల్లలు మాకంటే బాగుండాలా, వాళ్ళు సురక్షితంగా ఉండాలా, వాళ్ళు పోయే పాఠశాల మంచిగా ఉండాలా, పొద్దున టిఫిన్ మంచిగా ఉండాలా, మధ్యాహ్నం భోజనం మంచిగా ఉండాలా, మళ్ళీ ఇంటికి సురక్షితంగా రావాలా, అదేవిధంగా చదువుకొని పెద్దవాళ్ళు అయితే వాళ్ళ కొలువులు రావాలి, లేదా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడదలుచుకుంటే మంచి ప్రశాంతమైన వాతావరణంలో స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ఓ వ్యాపారం పెట్టుకున్నా ఇంకోటి పెట్టుకున్నా వాళ్ళ బతుకుదేరుకు తిప్పలు లేకుండా ఉండే పరిస్థితి రావాలని కోరుకుంటారు. ఈ 9.5 ఏళ్లలో తెలంగాణలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు, ఒక్క పంచాయతీ లేదు, హిందూ ముస్లిం పంచాయతీ లేదు, ఆంధ్ర తెలంగాణ పంచాయతీ లేదు, ఏ కులాల పంచాయతీ లేదు, ఏ కుంపట్లు లేవు, ప్రశాంతంగా ఉన్నాం.
గొప్ప ఉదాహరణ మీరు చూడండి దేశంలో ఏం జరుగుతుందో చూడండి ఇవాల భారతదేశంలో నిండు సభలో పార్లమెంట్ లో ఒక ముస్లిం ఎంపీని పట్టుకొని నువ్వు ముస్లింవు నువ్వు ఉగ్రవాదివి నువ్వు ఆతంకవాదివి అని బీజేపీ వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు అట్లాంటి దిక్కుమాలిన పరిస్థితి ఏదైనా మన రాష్ట్రంలో ఉందా ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఇంకొకరిని కులం పేరు మీదనో మతం పేరు మీదనో అవమానించే పరిస్థితి ఉందా ఆలోచించండి నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే हमारे जितने भी भाई बहन यहाँ पे हैं आप तमाम भाइयों से बहनों से भी मैं अदबन गुजारिश करता हूँ आप दो मिनट के लिए इत्मीनान से बैठ के सोचिए समझने की